కరోనా చేసిన గాయాలు కళ్ళ ముందు మెదిలాడుతూనే ఉన్నాయి. ప్రపంచమే ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటుంది. ఇక విద్యా వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు అనేకం. అయితే ఇండియాలో మాత్రం ఆంధ్రప్రదేశ్లో అలాంటి దుస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో పేద విద్యార్థుల తలరాతలు మార్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు అత్యద్భుతమైన ఫలితాలు తీసుకొస్తున్నాయి. ఈ ప్రశంసలు కురిపించింది ఎవరో తెలుసా? స్విట్జర్లాండ్ మాజీ అధ్యక్షుడు ఇగ్నాజియో క్యాసిస్. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయని, ముఖ్యంగా విద్యా వ్యవస్థ అత్యద్భుతమని స్విట్జర్లాండ్ మాజీ అధ్యక్షుడు కొనియాడారు. జెనీవా ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నాడు నేడు కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేశాయని చెప్పారు. గవర్నమెంట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ను తలదన్నే రీతిలో ఉన్నాయన్నారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే సమకూర్చుతోందని, ఇది గర్వించదగిన విషయమని ప్రశంసించిన ఆయన, రానున్న రోజుల్లో ఏపీ విద్యార్థులు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతిభావంతులుగా నిలుస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి పథకాలు, కార్యక్రమాల నిర్వహణ అందరి వల్ల కాదని, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ ఉన్నవారికి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు ఇగ్నాజియో క్యాసిస్. ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ ప్రోగ్రాంలో ఏర్పాటు చేసిన ఏపీ పథకాల స్టాల్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. స్విట్జర్లాండ్ మాజీ దేశాధ్యక్షుడే ప్రశంసలు కురిపించడంతో స్విట్జర్లాండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ పాట్రిసియా దంజీ స్టాల్ను సందర్శించారు. ఏపీ సర్కార్ నిర్వహించే పథకాల గురించి ప్రత్యేక ఆసక్తి కనపరుస్తూ ఆయన అంతా అడిగి తెలుసుకున్నారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు గాను నాడు నేడులో తీసుకున్న నిర్ణయాలు, అమలవుతున్న తీరు, విద్యా ప్రమాణాల మెరుగుదల తదితర విషయాలపై ప్రభుత్వాన్ని అభినందించారు పాట్రిసియా తంజీ. ఇక డిజిటల్ లెర్నింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్లో భాగంగా విద్యార్థులకు ట్యాబ్లెట్స్ పంపిణీ, పాఠశాలల ఆధునీకరణ, డిజిటల్ బోర్డుల ఏర్పాటు, ఆధునిక పద్ధతుల్లో విద్యాబోధన తదితర కార్యక్రమాలన్నీ నిరుపేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నాయని ప్రశంసించారు ఇగ్నాజియో క్యాసిస్. స్టూడెంట్స్కు మధ్యాహ్న భోజనంలో మంచి పౌష్టికాహారం అందించడం శుభ పరిణామం అన్నారు. లైబ్రరీ, ప్లేగ్రౌండ్స్, హైజీనిక్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్, యూనిఫామ్, స్టేషనరీ కిట్స్, బుక్స్ అందిస్తున్న విధానం చాలా బాగుందని కితాబిచ్చిన స్విట్జర్లాండ్ మాజీ అధ్యక్షుడు, ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ టు ఆల్ విధానం నచ్చిందని చెప్పుకొచ్చారు. బాలికలకు సమగ్రమైన, సమర్థవంతమైన విద్య అందించడం ద్వారా సమాజంలో అసమానతలను రూపుమాపవచ్చని, డిజిటల్ ఎడ్యుకేషన్లో భాగంగా బైజూస్ ద్వారా అందిస్తున్న విద్యా విధానం నూతన పద్ధతుల్లో గొప్పగా ఉందని పొగడ్తల వర్షం కురిపించారు ఇగ్నాజియో క్యాసిస్. జెనీవాలో నాడు నేడు కార్యక్రమం గురించి వివరించినట్లు హై లెవెల్ పొలిటికల్ ఫోరం ఎస్డిచి సమ్మిట్లోనూ నవరత్నాలు, అవి అందించిన సత్ఫలితాల గురించి ప్రజెంట్ చేయనున్నట్లు ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యుడు ఉన్నవ షకీన్ కుమార్ చెప్పారు. దేశ విదేశాల నుంచి ఎందరో గ్లోబల్ లీడర్స్ హాజరు కాబోయే ఈ సమ్మిట్లో నవరత్నాలు, వాటి సత్ఫలితాల గురించి వివరిస్తే ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరిస్తుందని అభిప్రాయపడ్డారు ఇండియా నుంచి ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యుడిగా ఉన్నవ షకీన్ కుమార్.